Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Mundunna Pedda Saval Ide Epilo Inikala Vatavaranam Ochesindi Maro Rendu Nelalo Renduvela 23ki Anta Vastaru Danto Ika Enikalu Yadadiloki Vachesinatle Danto Anni Rajakeeya Partilu Vache Enikalalo Gelupu Kosam Evari Prayatnalu Varu Gattigane Chesukuntunnayi TDP aithe pottulanu jagrataga chusukuntondi adi rajakeeya samikarana aa tarvata aarthika samikaranalu kuda chusukovalasi untundi janasena paristhiti kuda dadapuga ante ennika ennikalu dhana prabaham velluvaga saagipothunna rojulu ivi dantho 2024 ennikalante dabbu ibbadi mubbadiga teeyalasi untundi ee vishayam rajakeeyalalo dakka mokkele tinna variki ardham baaga avutundi kaani aa dabbu ekkada nunchi vastundi annade ikkada pradhana prashna ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ దాంతో అన్ని రకాల అడ్వాంటేజెస్ ఆ పార్టీకి ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ పార్టీకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం క్రింద ఇప్పటిదాకా దాదాపు 150,000 కోట్ల రూపాయలను వివిధ పథకాల క్రింద జనాలకు పంచింది. ఇది ప్రభుత్వ పరంగా చేస్తోంది. ఇంకా ఎన్నికల వేళకు మరింత సొమ్ము జనాలకు పథకాల ద్వారా అందుతుంది. ఇక పార్టీ పరంగా తీసుకుంటే వైసీపీకి పవర్ చేతిలో ఉంది కాబట్టి ఫండ్స్కి కూడా ఎలాంటి డోకాలు లేకపోవచ్చు. అవి బాగానే వస్తాయని అంటున్నారు. సో ఆ విధంగా చూస్తే వైసీపీ సేఫ్ జోన్లో ఉంది. మరి విపక్షాలకు ఈ విషయంలో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది కీలకమైన ప్రశ్న. అధికార పార్టీని తట్టుకుని ఫండ్స్ను తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు టీడీపీ జనసేనలకు ఉంది అంటున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో అభ్యర్థులకు పార్టీ నుంచి ఫండ్స్ క్రింద ఇవ్వాలి అంటే ఈ రెండు పార్టీలకు కలిపి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందని ఒక అంచనాగా ఉంది. ఇప్పుడు ఏపీలో టీడీపీకి గట్టి అభ్యర్థులే ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. జనసేనలో ఉన్న వారిలో కూడా చాలామంది దగ్గర అర్ధబలం ఉంది అంటున్నారు. కానీ వారు తమ దగ్గర డబ్బు ఎందుకు తీస్తారన్నది మౌలికమైన ప్రశ్న. వారు తాము అధికారంలో లేము కాబట్టి పార్టీలే ఆదుకోవాలని కోరుతాయి. అది సహజం కూడా. ఆ విధంగా చూసుకుంటే అభ్యర్థులకు ఫండింగ్ సమకూర్చాల్సిన పెద్ద బాధ్యత ఖచ్చితంగా టీడీపీ జనసేనలకు ఉంది అంటున్నారు. ఇక అధికారంలో లేని అభ్యర్థులకు వేరే విధంగా ఫండ్స్ రావు. సొంతంగా పలుకుబడి ఉన్నా అది పరిమితమైన స్థాయిలో ఉంటుంది. దాంతో నిధుల కోసం రెండు పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు అధినాయకత్వం వైపే చూస్తారు అని అంటున్నారు. మరి ఈ విషయం కనుక ఆలోచిస్తే జనసేన టీడీపీలకు బిగ్ టాస్క్ అనే అంటున్నారు. ఈ విషయంలోనే రెండు పార్టీల అధినాయకత్వాలు సమాలోచన చేస్తున్నాయని తెలుస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ అనేక రకాలుగా సొమ్ము తెచ్చుకునే వీలు ఉంటుంది. కానీ విపక్షంలో ఉంటే ఎన్నో రకాల ఆంక్షలు, ఎన్నో చూపులు, మరెన్నో డేగ కళ్ళు వెంటాడే పరిస్థితి ఉంటుంది. అందుకే టీడీపీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతోంది అంటున్నారు. నిజానికి వైసీపీ అధినాయకత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే టీడీపీ అధిక మూలాలను దెబ్బతీయడం మొదలుపెట్టింది. ఆ విధంగా టీడీపీ సానుభూతి పరులను టార్గెట్ చేసింది అని ప్రచారంలో ఉంది. దీనివల్ల టీడీపీ వైపు చూడాలన్నా, నిధులు సాయం చేయాలన్నా వారికి ఒక రకమైన బెంగ భయం పెట్టేశారని అంటున్నారు. దాంతో వారు దూరంగానే ఉంటున్నారు. ఐటీ దాడులు, ఈడీ దాడులు కూడా గండంగా పొంచి ఉంటాయి. అందుకే ఇప్పుడు టీడీపీ బీజేపీతో మైత్రి కోరుకుంటోంది. బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ. ఐటీ, ఈడీ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. దాంతో కేంద్రంలోనే ప్రభుత్వంతో దోస్తీ చేస్తే తమకు వెసులుబాటు ఉంటుంది అన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. ఆ విధంగా కనుక భరోసా ఉంటే టీడీపీకి నిధులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆగడలను తట్టుకుంటూ నిధులను సమకూర్చుకోవడం టీడీపీ లాంటి డక్కా మొక్కేలెత్తిన పార్టీకి కూడా కష్టసాధ్యమే. అందుకే వైసీపీ బీజేపీలను విడగొట్టడం రాజకీయ ఎత్తుగడ. అయితే బీజేపీ మైత్రి ఆర్థికంగా తమకు నిధుల సమీకరణకు ఉపయోగపడుతుంది అన్నదే పసుపు పార్టీ ఆలోచన అని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బీజేపీ కనుక టీడీపీతో మైత్రి లేదు అంటే కనుక ఖచ్చితంగా టీడీపీ నిధుల సమీకరణకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇక జనసేనకు ఇదే రకమైన పరిస్థితి టీడీపీతో ఉంటే కలవచ్చని చెబుతున్నారు. సో ఇది ఫండింగ్కి సంబంధించి ఈ రోజుకు ఉన్న మ్యాటర్ అన్నమాట.